హలో అందరికి, ఇది వచ్చేసి బొబ్బర్లు ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీన్ని ఆలచింతకాయ అని కూడా అంటారు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా బొబ్బర్లు నానబెట్టుకొని గంట 2 గంటలు నానబెట్టుకొని ఒక మసాలా వాష్ చేసుకొని పక్కకు తీసుకోండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ బొబ్బర్లు అందులో వేసి ఒక గిలాసు వాటర్ పోసి ఉడకబెట్టుకోండి. ఉడికిన తర్వాత ఇలా మెత్తగా ఉడుకుతుంది. మెత్తగా ఉడుకుతూనే మనకు డైజెషన్ అవుతుందండి. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక పావు ఆయిల్ తీసుకోండి. ఆవాలు, వెల్లుల్లి, పచ్చి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అలాగే పచ్చిమిర్చి, నేను ఉల్లిగడ్డ వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఇందులో వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్, లాస్ట్లో అండ్ కొత్తిమీర అండ్ కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు మనకి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు కూడా పెట్టవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఈవినింగ్ పూట స్నాక్స్లో అప్పటికప్పుడు చాలా 5 నిమిషాలు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.